హలో అండి, బిగ్ బాస్ రివ్యూకి వెల్కమ్. బిగ్ బాస్ హౌస్లో మొన్నటి వరకు ఇనియా ఫైమ బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నారు. సూర్య హౌస్లో ఉన్నంతకాలం వీరంతా కలిసిమెలిసి గేమ్ ఆడారు. ఎప్పుడైతే సూర్య ఎలిమినేట్ అయ్యాడో అప్పటి నుంచి ఫైమ ఇనియాల మధ్య దూరం పెరిగింది. పదో వారం కెప్టెన్సీ టాస్క్ వీరిద్దరిని మరింత దూరం చేసినట్లు తెలుస్తుంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్గా పాము నిచ్చిన ఆట ఇచ్చారు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీములుగా విడిపోయి మట్టితో పాము నిచ్చెనలను కట్టారు. ఈ క్రమంలో ఇనియా ఫైమ గొడవకు దిగినట్లు తెలుస్తుంది. తాను కట్టిన నిచ్చెన నుంచి మట్టిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఫైమాను ఇనియా ఈడ్చి బయటకు నెట్టేసింది. అలాగే ఫైమ కట్టిన పాము నుంచి మట్టిని లాక్కునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇనియా ఫైమలు కింద పడి ఒకరినొకరు జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు. ఇనియా అయితే ఫైమ రెండు చేతులను వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది. ఇనియా తప్పు చేస్తున్నావు, చెయ్యి విరిగిపోతుంది, రేవంత్ చెప్పినా వినలేదు. చివరికి బిగ్ బాస్ ఆదేశాలతో ఇనియాను గేమ్ నుంచి అవుట్ చేసింది ఫైమ. దీంతో ఈ హౌస్లో వరస్ట్ గేమర్ ఫైమ అంటూ ఇనియా ఇంట్లోకి వెళ్ళిపోయింది. మరి టాస్క్లో గెలిచి ఎవరు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారో తెలియాలంటే నా వీడియో నెక్స్ట్ చూడాల్సిందే. మీరు చూడాలంటే, తెలియాలంటే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పక్కన బెల్ ఐకాన్ ఉంటుందో ఆలని పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోవద్దు. నన్ను సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటూ మరొక వీడియోతో కలుసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే.